Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hammaya, ayana kuda odipoyadu. Lokesh full happy. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి తనయుల మధ్య పోలిక కనిపిస్తోంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వీరి మధ్యన మాజీ సీఎం ఒక పార్టీకి పెద్ద దిక్కుగా ఉండడం అనే పోలికలు ఉన్నాయి. వీరి తనయుల మధ్య పోలిక ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోవడం. 2019 అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు నారా లోకేష్. తన తండ్రి సీఎం పీఠమే లక్ష్యంగా ఆ ఎన్నికలలో బరిలోకి దిగగా లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గే లక్ష్యంతో అప్పుడు బరిలోకి దిగాడు. అయితే మంగళగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు తనయుడిని ఓడించారు. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగోలా కింగ్ మేకర్గా సీఎం కావాలనే ప్రయత్నంతో బరిలోకి దిగారు కుమారస్వామి. ఈ మాజీ సీఎం ఈసారి కూడా తనకు అవకాశం వస్తుందనే లెక్కలేశారు దేవగౌడ తనయుడు. అయితే అలాంటిది జరగకపోగా కుమారస్వామి తనయుడు నిఖిల్ రామనగర నుంచి ఓటమి పాలయ్యాడు. నిఖిల్కు అవకాశం ఇవ్వడానికి ఆయన తల్లి ఈ సీటును త్యాగం చేశారు. పార్టీకి ఆటపట్టు దేవేగౌడ కుటుంబానికి హోమ్ గ్రౌండ్ లాంటి రామనగర నుంచి నిఖిల్ గెలవలేకపోయాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఘన విజయం సాధించాడు. ఇలా తండ్రి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎన్నికలలో తనయుడు ఓటమి పాలయ్యాడు. ఇలా నారా లోకేష్, నిఖిల్ కుమారస్వామి ఈ ఘనతను జాయింట్గా పంచుకుంటున్నారు. అయితే నిఖిల్కు ఇది వరుసగా రెండవ ఓటమి. 2019 లోక్సభ ఎన్నికలలో ఈయన మండియా నుంచి ఎంపీగా బరిలోకి దిగాడు. అప్పుడు సీనియర్ నటి దివంగత అంబరీష్ సతీమణి, సుమలత చేతిలో నిఖిల్ ఓటమి పాలయ్యాడు.